Hi friends, welcome back to Karthik Vlogs. Friends, ఈ రోజు vlog వచ్చేసి నేను ఆకాష్ భయ్య లైగర్ మూవీకి పోతున్నాం. సో మై ఫేవరెట్ యాక్టర్ అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మూవీ. సో పోయి చూడాలి ఆగ్ లగా దేంగి. సో మూవీకి ఏడికి పివిఆర్కి పోతున్నాం సిటీకి. పంజాగుట్ట పంజాగుట్ట సో పంజాగుట్ట పంజాగుట్ట సో సో పంజాగుట్టకి వెళ్తుంటే సో చూద్దాం ఏం జరుగుతుందో. సో లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, అల్వాల్ బస్ స్టాప్. సో మనం వింటర్ అల్వాల్ అని చదివినాం అనమాట. సో దీని స్టోరీ ఏంటంటే, వరల్డ్ లవర్ సినిమాకి ఎగ్జామ్ బంద్ చేసి సినిమా పోయినాము. ఆ సినిమా పోయిన రోజు కూడా మస్తు ఫైటింగ్ టికెట్ల కోసం ఆడ కౌంటర్ దగ్గర. సో దాని తర్వాత ఇప్పుడు లైజర్ తీస్తున్నాను. చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి ట్రాన్స్ఫర్మేషన్ చేసి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో అన్న సినిమా అంటే. సో ఫ్రెండ్స్, పీవీఆర్కి అయితే వచ్చేసినాం. సో పీవీఆర్కి వచ్చినాక మనకు కొత్త గెస్ట్, నేను ఆకాష్ అని కాకుండా కొత్త గెస్ట్ కలిసిండు. సో అప్పటి నుంచి ఆయన పేరు అడుగుతున్నాం, ఇప్పటికి అర్ధగంట అవుతుంది. ఆయన పేరు అడిగితే ఆయన పేరే చెప్పట్లేదు. సో కళ్ళం కూడా వెళ్తలేడు. ఆ గెస్ట్ పే ఆ గెస్ట్ ఇప్పుడు చూపెడుతున్నాము, మీరన్న ఒకసారి అడగండి. ఏంటి మమ్మీ ఎవడు? అప్పటి నుంచి అర్ధగంట అవుతుంది, పిలుస్తున్నా కానీ మరక్తలేడు భయ్య. ముందే లైగర్ మూవీకి వచ్చినాం. చాలా ఎట్లుంటుంది, పంచుల మీద పంచులు వస్తాయి. భయ్య నీ పేరేంది భయ్య? హలో భయ్య, మార్కస్. సో చెప్పట్లేదు, నా మీద అడిగిండి అనుకుంటా. అరే నువ్వేమన్నా అన్నావు ఆరాయనని? మరి గట్లా అడిగిండేంద్రా? ఫోటో అడిగినంతే. ఫోటో అడిగినందుకు గట్లా సైలెంట్గా కూర్చుండంట. సో నేను ఎవరు ఫోటో అడగకండి. ఫ్రెండ్స్, ఇగో టైం పాస్ అయితే లేదని జంత వచ్చేసిన మూవీకి. సో విజయాన్న చూడాలని ఆతృతత్వం జంత వచ్చినాం. సో టైం పాస్ అయితే లేదని పంచగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చినాం. ఆకాష్ ఆపురా నైనాని తలా పెట్టుకో, ఓపెన్ అయింది ఇప్పుడే. సో ఫ్రెండ్స్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అది ముంగట కనబడుతుంది. మొత్తం చెట్లు అడ్డున్నాయి ఇక్కడ తీయాలంటే. సో టైంపాస్ అయితే లేదని ఇట్లా తిరుగుతున్నాం చిన్నగా. ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది, 10:30కి ఎక్కువ అయిపోయింది. తర్వాత స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జల్ది పోయి టికెట్ స్కాన్ చేద్దాం. సో టికెట్ ఇదేనా లైగర్ మూవీ? చూపెట్టు. పంజాగుట్ట ఇంకేందా? ఫ్రెండ్స్, థియేటర్కి ఏం బయటకు వచ్చినాం. ఇదేమో దిస్ ఈజ్ సో 3D గేమ్స్ ఉన్నాయి అంతా ఇక్కడ. సో చిన్నపిల్లలు ఆడతానికి గేమ్స్ ఈ మాల్లో ఉన్నాయి. కావాలంటే 300 అంట. ఫ్రెండ్స్, ఎస్కలేటర్ ఎక్కినాము, లిఫ్ట్ కాదు. మాల్ మంచిగా ఉంది, ఇప్పుడే సినిమా అయిపోయింది బయటకు వచ్చేసినాము. సో ఎస్కలేటర్ ఎక్కినాము. ఎస్కలేటర్ ఇవన్నీ పెద్ద పెద్ద సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. Thank you.
ఫ్రెండ్స్ మూవీ అయిపోయింది, ఇప్పుడే ఆకలి అవుతుంది అని చెప్పి ఇంద్రా ఇది చికెన్ టోస్ట్ టోస్ట్ ఆర్డర్ చేసినాం, వచ్చింది. సో తినాలి, సో రియాలిటీగా చెప్పాలంటే ఆకాష్ భయ్య ఇక్కడ ఒక ఫోటో దిగుతానికి 200 రూపాయలు పెట్టిండు, పుక్కట్లు వచ్చి కూర్చుంటే గలీజ్ ఉంటుంది అని చెప్పి ఫోటో కోసం చూపెడతాం ఒక్క నిమిషం. ఇవే ఆర్డర్ చేసిండు ఎందుకంటే ఇటు కూర్చొనియారని భయపడి ఆకాష్ భయ్య ఇవి ఆర్డర్ చేయించిండు. సో ఇది ఒక బిల్లు. సో హైలైట్ ఏంటంటే ఇప్పుడు నాతో కొట్టించిండు బయా, ఎప్పుడేస్తావు సర్వర్ డౌన్ అయిందంట. హైలైట్ ఏంటంటే అడిగి పోయినాక కథం సర్వర్ డౌన్ అయిపోయింది, ఇచ్చిపోయింది సేపు. ఇక మళ్ళీ తర్వాత ఎంతో కష్టపడి సర్వర్ తాగుతావా అంటే ఒక ఫోటో కోసం కూడా 200 రూపాయలు పెట్టి అవసరమా మార్కస్? లొకేషన్ చూపెడతా. చికెన్ టోస్ చికెన్ టోస్ లైగర్ సినిమా చూసా చాలా మాత్రం మాట్లాడగా చికెన్ చికెన్ టోస్ బుక్ చేసినాం. సో తినాలి అంతే. ఇక భయ్యా ఎట్లుంది భయ్యా? 200 రూపాయలు పెట్టినాక మంచి కూడా భయ్యా, బయటికి పోతే బిర్యానీ వస్తుంది బావాచి. బిర్యానీ కన్నా బెటరా? కడుపు నిండదు అంటావా? అసలు కొత్తగా తిన్నట్టుంది అంతే. ఇక బిర్యానీ తిని తిని బోరు కొట్టి ఇవి తినొచ్చు. అబ్బా టిష్యూ పాసు ఉన్నప్పుడు పాసు ఉండాలి ఫ్రెండ్స్. ఏమంటారు ఇది కూడా తాగి, ఇది కూడా పాసే తాగు. ఇది మన మనోళ్ళు ఎట్లా తింటారు తెలుసా? ఇది చూపెట్టారా మన వాళ్ళు ఎట్లా మనోళ్ళు సిటీలో ఎట్లా తింటారు అంటే యూనో హౌ టు టచ్ ద ఈటింగ్ ఫుడ్. టెల్ మీ నెక్స్ట్ వాట్ యువర్ ప్లాన్స్ ఇట్లా తింటారు అన్నమాట. మన వాళ్ళు కూడా అంటే ఇది అడవడుతుండే సిటీలోనే కాబట్టి పోషన్ తింటారు. అరే మామ నాకు డౌటు, ఈ బుట్ట కూడా మనకే నారా? తీసుకో తీసుకో ఈ బుట్ట. అయ్యో చూడరా ఈ తట్ట అన్ని మనకే అనుకో. నీకే నీకే ఇద్దరేమో తీసుకోవద్దు ఇద్దరేమో తీసుకోవద్దు. సో ఫ్రెండ్స్ మూవీ అయిపోయింది, మాల్లో తిరుగుడు అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇంటికి పోతున్నాం. ఏమంటారు ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఈ మాల్కి వచ్చినాం అనమాట. లోపల అన్ని తిరిగి మూవీ చూసినాం అయిపోయింది. సో యాక్చువల్ ముచ్చట చెప్పాలంటే చాలా ఉంది ఇప్పుడు ఈ మాల్ గురించి. సో ఒక బ్రేక్ తీసుకున్నాక చెప్తా. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే సో ట్రాఫిక్ జామ్ అయింది, ఎందుకంటే ఎవరో పోతున్నారంట. ఎవరో పోతే ఎందుకు ఆపుతారు కానీ తెలుసుగా ఇక కాల్ రోల్పోతారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరే మన దిక్కు స్పీడ్లో వస్తాడు ఇలా వెళ్ళబోతున్నాయి. ఫ్రెండ్స్ లాస్ట్ అయితే సినిమా అయిపోయింది, మాల్ తిరగడం అయిపోయింది. సో మళ్ళీ మనకి చూసా ఇట్స్ అవర్స్ చూసారనుకుంటే వీడియో ఒకవేళ చూడకుంటే చూడండి, లింక్ ఇక్కడ వస్తుంది. సో మొన్న బిర్యానీ తినలేదు మంగళవారం అని, సో ఈరోజు తింటున్నాం బిర్యానీ తింటాక వచ్చి తెస్తారా నాయన? సో తిన్నామా? తిన్నాం బ్రో. ఆగు టేస్ట్ చెప్పాలేగా, మొన్న వీడియో తీసినట్టు కాదు. ఈరోజు తింటున్నాం ఎందుకంటే మీకు కూడా కరెక్ట్ డెసిషన్ చెప్పాలి కదా. ఆగు బ్రో అవుతలేను భయ్య, ఆగిరా నాయన. ఫ్రెండ్స్ సినిమా చూసేసినాం, సినిమా బాగుంది. ఒకసారి కాదు ఇంకోసారి చూడాలనిపిస్తుంది. విజయన్న ట్రాన్స్ఫర్మేషన్ అయితే సూపర్ ఉంది. సో ఫ్యామిలీతో వయ్యే సినిమా ఇది, పక్క ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. సెంటిమెంట్స్ అయితే మస్తు ఉన్నాయి. లాస్ట్ సీన్ మైక్ టైసన్తో ఉన్న సీన్స్ అయితే సూపర్. విజయన్న విజయన్న స్టైల్లో చెప్పాలంటే సూపర్ ఉంది. సో మాలు సో హైలైట్ స్టోరీ ఏమైందంటే చెప్తే మీరు నవ్వుతారు. సో ఎవరికి చెప్పకండి, అందుకనే మీకు చెప్తున్నాం. ఎవరికి చెప్పరని. సో స్టోరీ ఏమైందంటే
మేము పోవాల్సింది ఒక థియేటర్ అయితే పోయింది ఇంకో థియేటరు. 10:30 దాకా పోయి ఆడ రీల్స్ వేసుకున్నాం. రీల్స్ వేసుకున్న తర్వాత స్టోరీ ఏమైందంటే థియేటర్ దగ్గర పోయి స్కానర్ ఆన్ చేయగానే బ్రో మీరు వచ్చేది ఈ థియేటర్ కాదు, థియేటర్ పేరు సేమే కానీ వేరే థియేటర్ అన్నారు. మేము కొత్త కొత్త ఫస్ట్ టైం పోయినాం అటు సైడ్. సరే ఇది కాదేమో అని ఆమె ఒక సైడ్ చూపెట్టి నేల్ పెట్టి ఓహో అటు సైడ్ అని చెప్పి దాన్ని మ్యాప్ కొట్టి వెళ్ళిపోయినాం. అడిగినాక బ్రో ఇది ఇక్కడ కాదు అటు సైడ్ పోవాలని చెప్పారు. సమయానికి ఒక బ్రో ఓ ఆ బ్రో ఈ వీడియో చూస్తే ఆ బ్రోకి థ్యాంక్ యూ. ఆయన్నే భయా ఇటు కాదు అటు సైడ్ పోవాలి ఇంకోటి ఉందని చెప్పి పంపించే. ఒక్క దగ్గర 3 థియేటర్లు ఉన్నాయి. కన్ఫ్యూజ్ కాదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం పోయినానికి ఇక అట్లా అయిపోయింది, నెక్స్ట్ స్ట్రోక్ అయిపోయింది. కానీ మేము ఎట్లు ఉరికినాం, ఎస్కలేటర్ కూడా పనికిరాలే మా ముంగట, అట్లా అట్లా ఉరికేసినాం ఖాళీ. మావాడు ఎక్సలేటర్ ఎక్కనోడు ఎక్కిండు రప్ప ఎట్లా ఎక్కినాం అంటే విజయన్న ప్రేమ అట్లా ఇక ఏం చేస్తాం ఫ్యాన్ అంటే ఇక మినిమం అట్లా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ ఉరవాల్సి వచ్చింది. అసలు చూపెట్టలేం అది, చూపెట్టలేదు ఎందుకంటే ఆ పొజిషన్లో మేము జల్దీ వెళ్ళిపోవాలి లేదంటే మూవీ టైం అయిపోతుంది. విజయన్న ప్రతి సీన్ మనకు ఇంపార్టెంట్. సో ఆన్ ద టైం కరెక్ట్ మూవీ ఇట్లా ట్రే నేను ఇట్లా పోతున్నా ఇంట్రడ్యూసింగ్ అని కరెక్ట్ పడ్డది. సో చాలా హ్యాపీగా అనిపించింది, టైం మస్తు అనిపించింది ఆ ఫ్లోలో కూడా. థియేటర్లు దొరకకపోతే ఆ నిప్పులు పనిచేయకపోతే చాలా టెన్షన్ అనిపించింది, అరే సినిమా చూడమేమోరా ఇది కాదు ఇది కాదు అంటారు. సో అట్లా 3 థియేటర్లు తిరిగేసి వస్తున్నాం ఈరోజు, 3 హాళ్ళు పీవీఆర్ మాల్లు 3 హాళ్ళు తిరిగేసి వస్తున్నాం. దగ్గర దగ్గర పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం పోయినాం పక్క. సో అందుకని మీరు అడ్రస్ కరెక్ట్ చూడరు, దాని మీద మేము చూడకుండా పోయినాం. బుగ్గాలైనా కరెక్ట్ టైమింగ్ చూడండి, తక్కువ బుగ్గాలం కానీ దెబ్బ కాకలైంది వచ్చి తిన్నాము అంత బుగ్గాలం. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ ఆల్బుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ వినోద సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్, మూవీ అయితే పక్క ఫ్యామిలీతో చూడండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. విజయన్నకి అయితే యాక్టింగ్ అయితే సూపర్ తీసి, ట్రాన్స్ఫర్మేషన్ అయితే హైలైట్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే. ఎట్లుందిరా సినిమా నీకు ఎట్లుందని అడుగుతా, సూపర్ హిట్ వాక్ వాక్ లాగా దింగి షేక్ చేసి పాడేస్తాడు ఖాళీ సినిమాతో. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు దీనికి, సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టొద్దు, సినిమా సినిమాలానే చూడాలి. పూరి జగన్నాథ్ గారు రైటింగ్ని చూడదు ఫస్ట్, డైలాగ్స్ని చూడండి. దయ్యం దయ్యం అంటే ఏంటో తెలుస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్.